Good morning leaders, my name is Krishnakant. So, ee roju ee video lo nenu price comparison meedu clarity ga chesi chupinchabothunnanu anamata. So, start with the product hand wash. So, bayata Dettol hand wash vachesi manaku 108 rupees dorukutadi. Mana Vestige vachesi 140 rupees. మనకు కోల్గేట్ 4 బ్రషెస్ వచ్చేసి 120 రూపీస్ బయట, మనకు వెస్టేజ్లో అయితే మనకి 276 రూపీస్ అన్నమాట. కోల్గేట్ వచ్చేసి 43 రూపీస్, మనకు డెంట్ అష్యూర్ టూత్పేస్ట్ వచ్చేసి 65 రూపీస్, సబ్బు 30 రూపీస్, ఇక్కడ 40 రూపీస్, ఇక్కడ 78 రూపీస్ అండ్ 128 రూపీస్ మనకు వాష్రూమ్ క్లీనర్. ఇంకా ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి 125 రూపీస్, ఇక్కడ 215 రూపీస్, మనకు షేవింగ్ కిట్ 160, ఇక్కడ 120, అదేవిధంగా హెయిర్ ఆయిల్ తీసుకుంటే 120 రూపీస్, ఇక్కడ 195 ఇక్కడ. అండ్ మనకి ఇంట్లో వాడే వంట నూనె ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ 100 రూపీస్ పర్ లీటర్, ఇక్కడ 2 లీటర్స్కి 460 రూపీస్. రైస్ బ్రెయిన్ ఆయిల్ గొప్పతనం ఏంటంటే జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బయట దొరికే 4 లీటర్ల ఆయిల్కి జస్ట్ ఇది 2 లీటర్లు పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట మీకు. అండ్ నెక్స్ట్ పౌండ్స్ వచ్చేసి ఇక్కడ 78 రూపీస్, ఇక్కడ 60 రూపీస్ పౌడర్. అండ్ ఇక్కడ మనకి షాంపూ వచ్చేసి 145 రూపీస్, ఇక్కడ 190 రూపీస్. అండ్ డిటర్జెంట్ పౌడర్ 56, 160 రూపీస్. డిష్ వాష్ వచ్చేసి 140 ప్లస్ 190 ఇక్కడ. రెడ్ లేబుల్ వచ్చేసి 130, ఇక్కడ జిటా టీ వచ్చేసి 120 రూపీస్. 195 రూపీస్ పర్ఫ్యూమ్, ఇక్కడ 190 రూపీస్. అయితే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ చూపించిన. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చిల్లర్లు ఉంటే వాళ్ళకి ఎంత సామాన్ పడుతుంది, వాళ్ళకి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది మీకు క్లారిటీగా చూపిస్తాం. చూడండి, ఒక పక్కనే అదర్ బ్రాండ్స్ టోటల్ వేసుకున్న ఇక్కడ 2471 రూపీస్ అయిందనమాట. అదే వెస్టేజ్ ఎంఆర్పి వేసుకుంటే 3222 రూపీస్ అయింది. అదే వెస్టేజ్ డీపీ ప్రైస్ వేసుకుంటే 2790 రూపీస్ అయింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏది మనకు వెస్టేజ్లో మనకి తక్కువ రేట్కి అంటే మనకి ఎంఆర్పికి రాదన్నమాట, డీపీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి వస్తుంది. అయితే మీకు కంపేర్ చేసి చూపించండి, ఇక్కడ మనకు 2471 రూపీస్ అయింది. ఎట్లాగో మనకి ఎంఆర్పికి ఇవ్వరు కాబట్టి నేను కొట్టేస్తున్నా దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ డీపీకి ఇస్తారు కాబట్టి 2700 రూపీస్. ఇది కాకుండా మనకి గ్రేట్ థింగ్ ఏంటి, ఇక్కడ క్యాష్ బ్యాక్ దొరుకుతుందన్నమాట. 2511 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ అనమాట, టోటల్ 20% డిస్కౌంట్ తీసిన తర్వాత. నెక్స్ట్ మనకు ఫ్రీ ప్రోడక్ట్ 10% డిస్కౌంట్ తీసిన తర్వాత మనకు 2261 రూపీస్. సో ఇప్పుడు మీకు కంపేర్ చేయొచ్చు ఏది రేట్ తక్కువ ఉంది ఎక్కువ ఉందో. సో ఇప్పుడు మీకు వెస్టేజ్ ఆల్మోస్ట్ మార్కెట్ ప్రైస్ కంటే 200 రూపీస్ తగ్గింది. అండ్ అదే కాకుండా గ్రేట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యారు అనుకుందాం, మీరు జాయిన్ అయ్యి 1, 2, 3, 4, 5 పీపుల్ యొక్క షాప్ని మీరు చేంజ్ చేయగలిగారు అంటే నెక్స్ట్ మంత్ ఇక్కడ నుంచి కూడా మీకు ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ ఒక ఇంచుమించు ఒక 600 దాకా వచ్చింది అనుకుందాం. సో మైనస్ 600 చేద్దాం. చేస్తే ఏంటంటే మనకి ఇంచుమించు మనకు 1600లోనే మనకు ఆల్మోస్ట్ సామాన్ మొత్తం వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకు ప్రాక్టికల్గా తీసుకోండి, 600 ఎక్కువనా ఇది ఎక్కువనా. సో ఈ విధంగా మనకు ప్రాక్టికల్గా ఇన్కమ్ అనేది మనం ఇలా మనకు డిప్రెషన్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకి వి హ్యావ్ అనదర్ ఆఫర్ కాల్డ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఇక్కడ చూడొచ్చు, మీరు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ కంటిన్యూస్గా మీరు సామాన్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ మీకు 2500 రూపీస్ సామాన్ మీకు ఫ్రీ వస్తుంది. సో మనం ఇవన్నీ మన బ్రాండ్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తుంది 2471 రూపీస్ ఎక్కువనా, 2261 ఎక్కువనా. ప్లస్ మీరు మీ టీమ్ గ్రోత్ కూడా కల్పించి ఆల్మోస్ట్ 1600 పడుతుంది అనమాట. సో ఇది కంపారిజన్ బిట్వీన్ అదర్ బ్రాండ్స్కి మన బ్రాండ్స్కి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకోండి కదండి, బయట దానికంటే వెస్ట్ ప్రొడక్ట్స్కి చాలా రిజర్వేషన్ దొరుకుతుంది అని చెప్పేసి. సో ఐ హోప్ ఎవ్రీ వన్ గాట్ అండర్స్టూడ్ దిస్ టాపిక్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్.